హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి. తొలి ప్రేమ, తొలి స్పర్శ అనేవి జీవితంలో మధురమైన జ్ఞాపకాలు. అలాంటి ఒక జ్ఞాపకం నుంచి వచ్చిన కథ భాగ్యలక్ష్మి అప్పికొండ గారు రాసిన తొలి స్పర్శ అనే కథ. ఏమే మనవరాలా, ఇటువైపు రావట్లేదు అంది అరుగు మీద కూర్చొని చేటలో ఊరి నుంచి తెచ్చుకున్న బొబ్బర్లలో రాళ్ళేరుకుంటున్న బామ్మ. నీరసంగా కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న అమ్మాయిని ఏమే మనవరాలా, ఇటువైపు రావట్లేదు అని మళ్ళీ అంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయిగా, ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నా, అందుకే కొంచెం బిజీ అంటూ అరుగు మీద బ్యాగ్ పెట్టి చతికిల పడింది రాధ. ఇదిగోనే పిల్ల అని గ్లాస్ నిండుగా ఉన్న మజ్జిగ రాధకిచ్చి, నేనింకా నీ పెళ్ళేర్పాట్లు అనుకున్నానే రాధమ్మా. ఈ కాలంలో కూడా పెళ్ళి అనగానే కన్నెపిల్ల బుగ్గల్లో సిగ్గుపూలు వికసిస్తున్నాయి. ఎందుకే అంత సిగ్గు, మా మనోడొచ్చే వరకు దాయి, రాధ బుగ్గలు పుణుకుతూ బామ్మ అంది. దాయక ఏం చేస్తాను, మా ఫ్రెండ్స్ చాలామంది బాయ్ ఫ్రెండ్స్ అని, చాటింగ్ అని, ఇంకా చాలా చాలా అని తిరుగుతూ ఉంటే నేనేమో బామ్మ బామ్మ అని నీ చుట్టూ తిరుగుతున్నా, నిష్ఠూరంగా అంది. బాయ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాలే కానీ ముందు ఆ చదివేదో పూర్తి చేయి అని ఒక మొట్టికాయ వేసింది. అదేంటి బామ్మ అలా అంటావు, బాయ్ ఫ్రెండ్తో ఎంటర్టైన్మెంట్ ఒకటేనంటే బామ్మ, ఇంకా చాలా ఉంటాయి అని చిన్నగా కన్ను కొట్టి నవ్వింది రాధ. అల్లరి పిల్ల, ఆ చాలాలే వద్దనేది, అదేదో రీసెర్చ్ చేస్తాను, నేనేంటో నిరూపిస్తాను, ఊడబొడుస్తాను, ఈ దెబ్బతో అందరినీ ఊడ్చేస్తానన్నావు కదా, ఎంతవరకు వచ్చింది అని గట్టిగా అడిగింది బామ్మ. చివరి వరకు వచ్చింది, అయిపోవచ్చింది అని సాగతీస్తూ అంది రాధ. ఈ సాగతీతలు నా దగ్గర కుదరవు, సాధించి చూపించవే రాధ అంటూ రాధ చేతిలో కాసిన వేరుశనగ గుళ్ళు వేసింది. నేను సాధిస్తాను కానీ నువ్వు నన్ను సాధించకే, ఈరోజు సరదాగా ఏదైనా కథ చెప్పు బామ్మ. అలాగే అని స్మార్ట్ ఫోన్ తీసింది బామ్మ. అదేంటి బామ్మ స్మార్ట్ ఫోన్ తీసో, నేను చదువుకోలేనా ఏంటి, నీ సొంత కథలు చెప్పు. ఏంటి రాదమ్మా నా మీద పడ్డావు, అయినా నేనేం కథ చెప్తాను, చెప్పు బామ్మ నీ కథ చెప్పు. నా దగ్గర ఏం కథలు ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి బ్రేకప్లు ప్యాచప్లు అని వేల కథలు అంది బామ్మ మూతి తిప్పుతూ. మరేం చేస్తాం బామ్మ, అది మా ట్రెండ్ కానీ నీ తొలి ప్రేమ కథ చెప్పవే. నా తొలి స్పర్శ కథ చెప్తా. అదేంటి బామ్మోయ్, మీరంటే గొప్పవాళ్ళు మహానుభావులును, మనసులు చూసి ప్రేమిస్తారు, నేనైతే ఇప్పటికీ ఆ తొలి స్పర్శనే ప్రేమిస్తానే పిల్ల. నాకు అర్థం కాలేదు బామ్మ, అయినా కథ చెప్పవు అని బ్రతిమలాడింది రాధ బామ్మ భుజాల చుట్టూ చేయి వేసి. కథ చెప్తా గాని ఆ చేయి తీవే, అసలే పాతికేళ్ల నా టుప్పాడు చీర, మీ తాత కాకినాడ నుంచి అని బామ్మ చెబుతుండగా, బామ్మ ఆ చీర గురించి తర్వాత చెబుదు గాని, అదేదో కథ అన్నావుగా అది చెప్పు అని రాధ ముద్దుగా అడిగింది. నేను అప్పుడు బీఏ సెకండ్ ఇయర్, కాలేజ్కి వెళ్ళాలంటే పొలం గట్లన్నీ దాటుకొని ఊరు చివరి వరకు వెళ్తే అక్కడ మట్టి రోడ్డు ఉండేది, అక్కడికి ఒకే ఒక్క బస్సు వచ్చేది, ఆ బస్సు రోజుకు 2 సార్లు మాత్రమే వచ్చేది, ఆ రోడ్డు కానుకొని సీనుగా టీ కొట్టు ఉండేది, వట్టి బాగా చేస్తాడని పెద్ద పేరు. అప్పట్లో మీ అంత ఫ్రీడమ్ లేదు మాకు, కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని అటువైపు చూసేదాన్నే కాదు. నా జడ నల్ల త్రాచులో ఉందని కాలేజీలో అబ్బాయిలు నా చెవికి వినబడేటట్లు గుసగుసగా అనుకునేవారు, నేను దానికి బదులుగా నా గుండెల్ని అంటిపెట్టుకున్న పుస్తకాలకు మాత్రమే వినబడేటట్లు నవ్వుకునేదాన్ని. ఆ కళ్ళు చూస్తూ కలకాలం బ్రతికేయచ్చురా బావా అని ఒకడు రోజులో ఒకసారైనా అనేవాడు, కానీ నేను ఎప్పుడూ వాణ్ణి కన్నెత్తి చూడలేదు. కాలేజీలో అనుకోకుండా చూసి చూడక చూడాల్సి వచ్చినా మొహం తిప్పేసుకునేదాన్ని. మా ఊర్లో ఒక నాట్య గురువులు ఉండేవారు, మా నాన్నని ఎంతో బతిమిలాడితే నేను ఎప్పుడు చెప్తే అప్పుడు మానేసేయాలి అనే షరతు పెట్టి నాట్యం నేర్చుకోవడానికి ఒప్పుకున్నారు.
నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల పదవుళ్లలో ఆసామైన అప్పలనాయుడు గారి కొడుకు విశ్వనాథంతో అని చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు మా నాన్న. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, అలా అని మా నాన్న ఎదిరించలేను. ఒకరోజు నాట్యం నేర్చుకోవడానికి వెళ్ళొచ్చేటప్పుడు మా నాన్నకి పొడపాము కుట్టిందని దారిలో సుబ్బయ్య చెప్పాడు. విషయం తీసి కట్టుకట్టి మంత్రం వేసి పాములయ్యే ప్రమాదం ఏమీ లేదన్నాడు, కానీ 6 నెలల పత్యం ఉండమన్నాడు. మాంసాహారం ముట్టద్దని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు నేను కాలేజీకి వెళ్ళలేదు. ఎప్పుడూ చలాకీగా తిరిగే మా నాన్నని అలా చూడటం వలన మనసు బాధగా అనిపించింది. భరించలేనంత తలనొప్పి వచ్చింది. వెంటనే ఎరుపు నలుపు లంగా ఉణి వేసుకుని తలంతా నూనె పెట్టుకున్నా. మా ఫ్రెండ్ బారు ఇంటికి వచ్చింది. అదే భారతి, నీకు తెలుసు కదా. తెలుపు కుంకుమ రంగు లంగా ఉణి వేసుకొని నా అంత పెద్ద జడ కాదు కానీ ఉన్నంతలో బాగా జడ వేసుకొని సంపెంగులు తురుముకొని భలే అందంగా తయారైంది. మా అమ్మ అంతలో హడావుడిగా, ఏమే పెళ్లి కొడుకు వస్తున్నాడు, ఇప్పుడే చూశాను, మీ నాన్న చూడ్డానికి అనుకుంటా, నువ్వు కాస్త మొహం కడుక్కోవే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగ జిడ్డవతారంలో ఉన్నా కదా, ఇదే అవతారంలో మా నాన్న గది నుంచి బయటకు వచ్చేలోపు ఏదోలా తారసపడితే అట్నుంచి అటే పెళ్లి కొడుకు పారిపోతాడనిపించింది. వెంటనే అమల్లో పెట్టడానికి మా నాన్నగది దగ్గరే నించున్నా. నాతో పాటు బారు కూడా పక్కనే నించుంది. నేను అనుకున్నట్లే అతను బయటికి వచ్చాడు. నేను ఎదురుగా వెళ్ళి వెర్రినవ్వు నవ్వబోయి ఒక్కసారిగా ఎవరో మంత్రం వేసినట్లుగా ఆగిపోయాను. మొదటిసారి ఒక అబ్బాయిని చూడాలనిపించింది. ఇతను నావాడు అనిపించింది. ఆ కొద్ది క్షణాల్లోనే ఎన్నో జన్మల బంధం మళ్ళీ గట్టిగా ముడిపడిపోతుందా అనిపించింది. పక్కన ఇదెందుకు పానకంలో పుడకలాగా అని బారుని గట్టిగా కాలు పెట్టి తన్నాలనిపించింది. అతను నన్ను చూసినంతసేపు అయినా ప్రపంచంలోని అందమంతా నా ఒక్కదాని సొంతమైతే బాగుండనిపించింది. కానీ తింగరమాలోకాన్ని నేనే జిడ్డవతారంలో ఇటు కావాలని వచ్చా అని నన్ను నేను తిట్టుకున్నా. అతను ఒక్క క్షణమే నా వైపు చూసి వెళ్ళిపోయాడు. నాకైతే అతన్ని చూసిన తర్వాత చదువు గిదువు ఏమీ వద్దు, అతనితో జీవితాన్ని పంచుకుంటే చాలనిపించింది. ఏమే పద్మ, మొన్న పెళ్లి కొడుకుని చూసావా? 15 రోజుల్లో పెళ్ళి. బావగారి నాన్నగారికి బాగాలేదంట, మనవడు పెళ్లి చూడాలని ఆశపడుతున్నారట అని అక్కడే మండువాలో ఉన్న నాకు వినిపించేటట్లుగా చెప్పి వెళ్ళిపోయారు నాన్న. ఆ విషయం విని నాకు ఆనందంగా అనిపించింది. ఇంతకీ నన్ను చూసే ఒప్పుకున్నాడా? బారుని చూసి నన్ను అనుకున్నాడా? అసలు అతనికంటూ ఒక అభిప్రాయం ఉందా? ఎవరైతే ఏంటి తాళ్ళు కడితే చాలు అనుకుంటున్నాడా? ఇన్ని ప్రశ్నలు నా మెదడులో తొలుస్తున్నాయి. నా మనసులో మటుకు ఆయన రూపు, నిలుచున్న తీరు, ఆ చూపులోని స్పష్టత, గాఢత ఎన్నో కబుర్లు చెప్పాయి. కానీ ఇంకా ఏదో సంశయం. 2 రోజుల తర్వాత ఎదురుంటి రామాయమ్మ మనవడు చెడ్డీ వేసుకొని చీడు ముక్కు కాల్చుకొని ఒక నోట్లో వేలు పెట్టుకొని చీక్కుంటూ నా దగ్గరకు వచ్చి ఒక చీటీ ఇచ్చి నా బుగ్గపై ముద్దు పెట్టి పరిగెట్టి పారిపోయాడు. ఆ చీటీ తీసుకొని ఎవరైనా చూస్తారేమో అని జాకెట్లో పెట్టేసి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని చదవడం మొదలుపెట్టా. సినిమాలోలా మంచం మీద బోర్లా పడి చదువుదామని అనిపించింది. కానీ మా అమ్మ తలుపు కొట్టేస్తుంది. ఆ అమ్మ వస్తున్నా అంటూ చదివా. అరుంధతి, సాయంత్రం 4 గంటలకి ఎలా అయినా సీనుగడ్ టీ కొట్టు దగ్గరికి రా. ఉత్తరం చివరిలో బుజ్జిగాడిచ్చిన ముద్దు నాది, వెనక వైపు పెళ్లి కొడుకు విశ్వనాథం అని రాసింది. ఆ చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా బుగ్గలు ఎరుపెక్కి నా పెదవులపై చిరునవ్వు విరిసింది. మొదటిసారి నా అంతరాంతరాలని ఎవరో సున్నితంగా మెట్టుతున్న భావన కలిగింది. చిలకాకు పచ్చ లేత గులాబీ రంగు లంగా వణి వేసుకొని వాలు జడాల్ని ఒకే ఒక్క గులాబీ పెట్టి మా అమ్మ పెట్టెలో ఉన్న జవ్వాది పూసుకున్నా. అందంగా కుంకుమ దిద్దుకున్నా, కాటుకు పెట్టుకున్నా. అద్దంలో ఎంతసేపు చూసుకున్నా, దేవుడా ఇంకాస్త అందరు నాకు ఇచ్చుంటే నీ సొమ్మేమైనా పోయేదా అని తిట్టాలనిపించింది. అమ్మా, నేను బారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అన్నాను. మా అమ్మ నా దగ్గరగా వచ్చి, ఎక్కడికి వెళ్ళినా నీ జాగ్రత్తలో నువ్వు ఉండి త్వరగా ఇంటికి రా అని అన్నీ తెలిసి తెలివిగా హెచ్చరించినట్లుగా చెప్పింది. నేను బయలుదేరాను. పొలాల గట్లు దాటుతుంటే ఎవరో నన్ను అనుసరిస్తున్నట్లుగా అనుమానం వచ్చింది. నాకొక్కసారి గుండెల్లో రాయి పడినట్టు అనిపించింది. త్వర త్వరగా నడవడం మొదలుపెట్టాను.
వెనక నుంచి ఇంకా త్వర త్వరగా అడుగులు పడుతున్నాయి. ఇంకాస్త దూరం వెళ్తే రోడ్డు వస్తుంది. భయం ఉండదని పరిగెట్టునట్టు నడిచి అలా అయితే నేను రోడ్డు చేరుకున్నా. ఎందుకంత భయం? కనీసం వెనకెవరున్నారో చూడకుండా భయపడి పరుగులు పెడతావే అని వెనక నుంచి మార్ధవంగా ఒక స్వరం. ఎవరా అని వెనక్కి తల తిప్పి చూశా. అతను అతనే నా జడవైపు చూస్తున్నాడు. వెంటనే ఆ జడని ముందుకు వేసి మీరని చెప్పొచ్చుగా అన్నా. నువ్వు పరిగెడుతుంటే నీ జడ నాతో మాట్లాడుతూ ఆ విషయం నీతో చెప్పనివ్వలేదు, నేనేం చేయను అని వెనక నుంచి చెవులో గుసగుసగా చెప్పాడు. ఆ గుసగుసల మాటున తగిలిన ఆ వెచ్చని ఊపిరి గిలిగింతలు పెట్టింది. అప్రమేయంగా నా భుజం పైకి లేచి నా చెవికి తాకింది. ఏదో తెలియని తమకం నాలో నేనే తమాయించుకొని అతను చూడలేదుగా, ఆ వెనకే ఉన్నాళ్లే అని అనుకునేలోపు నా ఎదురుగా అతను నాకన్నీ తెలుసులే అన్నట్లుగా నవ్వుతూ నిల్చొని ఉన్నాడు. అరుంధతి రా టీ తాగుదాం అన్నాడు. అమ్మో ఊర్లో ఎవరైనా చూస్తే బాగోదు, అదిగో అటువైపు ఉన్న మామిడి చెట్టు దగ్గరికి రండి, నేను ముందు వెళ్తాను మీరు తర్వాత రండి, 5 నిమిషాలే మాట్లాడి వెళ్ళిపోతాను అని వెంటనే ముందుకు కదిలాను. మామిడి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పిందెలు ఉన్నాయి. ఎక్కడో కొమ్మచాటు కోయిలమ్మ తీయగా కూస్తుంది. ఆ కూత నాకు పాటలా వినిపిస్తుంది. చల్లని వసంత గాలులకి నా బయట సయ్యాటాడుతున్నట్లుంది. అప్పుడు టీ గ్లాసులతో మన్మధుడు వచ్చాడు. అదే అతను వచ్చాడు. ఇదిగో టీ అంటూ వేడివేడి టీ చేతికి అందించాడు, అంతకంటే వెచ్చని మునివేళ్ల స్పర్శతో. సీనుగట్టి మొదటిసారి తాగటం, అది కూడా నచ్చిన నా మనిషితో నా వాడితో. నాలో ఏదో గర్వం, ఆనందంతో కూడిన పారవశ్యం, కానీ అవేవి నా మొహంలో కనబడనివ్వలేదు. ఎన్నో అడుగుదామనుకున్నా ఏమీ అడగలేకపోయా, ఎందుకంటే ఇప్పుడు అతని సాన్నిహిత్యం మాటలో చెప్పలేని ఎన్నో భావాలను చేరవేసింది. మీ నాన్నగారు మొన్న నన్ను ఒక పెళ్లిలో చూసి నచ్చి మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారట అని చెప్పాడు నా కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నిస్తూ. నేను కళ్ళెత్తకుండానే ఊ అన్నాను. మరి ఏ పెళ్లిలో ఎలా చూశారు అని కాస్త తలెత్తి అడగచ్చు కదా అని బ్రతిమిలాడినట్లుగా అడిగాడు. నేను తలెత్తి ఎక్కడా ఎలా అని ముక్తసరిగా అడిగి తలదించుకోపోతుంటే, సంధ్యా సమయం కదా చీకటి పడేట్టుంది, ఆ తలెత్తే ఉంచు అన్నాడు అన్నయంగా. ఆ భావుకతకి నాలో నాకే నవ్వొచ్చింది. మీ నాన్నగారు మొన్న నా స్నేహితుడి పెళ్లిలో చూశారు, నేను ఆ రోజు సూటు బూటు వేసుకున్నానులే. మీ నాన్నగారు గనక పెళ్లి సంబంధం మాట్లాడారు, అదే నువ్వైతే అంటూ ఒక నవ్వు నవ్వి ఆగిపోయాడు. నేనైతే ఏంటి చెప్పండి అని నెమ్మదిగా అడిగాను. నా ఒళ్ళో వాళ్ళు ఉండేదానివి అని చిలిపిగా నా వైపు చూశాడు. నాకు మా గొప్ప క్రోషం వచ్చింది, నా మనసు ఎలా కనిపెట్టాడా అని. కానీ పైకి కాస్త కోపం నటించాను, కానీ అది నటనే అని తనకు తెలుసు అన్నట్లుగా నా వైపు చూసి నవ్వుతున్నాడు. ఆ నవ్వులు ఆ చూపులు క్షణాల్లో వేల ప్రేమలేఖలు అందించాయి. నేను వెళ్ళాలి అని 3 నిమిషాల్లోనే బయలుదేరాను. ఈసారి మోయలేనంత ఆనందాన్ని ఎదలో దాచుకుని ఎగిసే కలలతో ఎరుపెక్కిన బుగ్గలతో లోపలే ముసిముసిగా నవ్వుకుంటూ, ఇదేనే నా కథ రాదమ్మా. బామ్మ ఏదో తొలి స్పర్శ అన్నావు, చెప్పా కదే మునివేళ్ల స్పర్శ అని. అదే అవును అదే, ఇప్పటికే ఆ స్పర్శ తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. ఆ స్పర్శే కదా నా మొదటి తీపి జ్ఞాపకం. ఆ తర్వాత ఆ అనుబంధమే బిడ్డలని, వారి ద్వారా మనవడు మనవరాలు ముని మనవళ్ళు ఇలా నా వంశాన్ని వృద్ధి చేసింది. అందుకే మన సంస్కృతిలో నమస్కరిస్తాం, అవసరమైతేనే చేయూతనిస్తాం, చేయందిస్తాం తప్ప ఊరుకూరికే షేకండ్ ఇవ్వం. మంచిదైనా చెడుదైనా స్పర్శ యొక్క స్మృతి చిరకాలం మనతో పయనిస్తుంది. మనం స్పృహతో కోరుకునే స్పర్శ ఎప్పుడూ ఎదపై చెక్కిన మధుర జ్ఞాపకం, తేనె సంతకం అని చెప్తూ 70 ఏళ్ల మన బామ్మ అరుంధతమ్మ 18 ఏళ్ల అరుంధతిల ఊహాలోకంలో పయనిస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది. బామ్మ ఇంతకీ సీనుగట్టి రుచి ఎలా ఉందో చెప్పనేలేదు అని చిన్నగా కన్నుగీటి అడిగి మళ్ళీ, అయినా నీకా రుచి ఏం తెలుసుంటుందిలే నాకు చెప్పటానికి అని రాధ అనేలోపే, అమ్మ అల్లరి పిల్ల కాస్త ఆగు, కాస్త ఆగు నీకు తెలుస్తుందిలేవే
అని బామ్మ రాధ తల మీద మొట్టికై కొట్టేలోపే బామ్మ చేతికి చిక్కకుండా రాధ ఇంటిదారి పట్టింది లేలేత సిగ్గుల బుగ్గల ముసిముసి నవ్వులతో. ఇదండి తొలి స్పర్శ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.